అందరికీ దండాలు వచ్చినా దునియాల జరిగిన మస్తు మస్తు ముచ్చట్లేందో అరుసుకోవాలని రెడీగా ఉన్నట్టున్నారుగా మరి దునియా ముచ్చట్లకు పోతే తెలుస్తాయి ఆల్సం ఎందుకు వెల్కమ్ టు దునియా ముచ్చట్లు శినుకు వాడిందంటే శాప రుచి నోటికి తలగాల్సిందేనులా మంచిగా మసాలా నూరి మూడూళ్లకు వాసన వచ్చినట్టు వండి ఇంత సుక్కేసుకొని శాపముక్క నోట్లో పెట్టుకుంటే ఉంటుంది ఆహా చెప్తుంటేనే నోరు ఊరుతుందిలే వానకాలం కాబట్టి నోరు శాప రుచి కోరుతుంది కానీ అసలు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట్నే మరుస్తున్నారు జనాలు ఎక్కడి కథ చెప్తున్నావు ఏందే సాయిలు అంటారా ఇక చూడు ఈ వీడియో ఇగో మస్తు పొంగుతుంది కదా వాగు ఒరెక్క ఊరు ఊరంతా వాగులా నిలబడ్డారు కొట్టుకొచ్చి రాయేంది అనుకుంటున్నారులే కొట్టుకొచ్చిన వాళ్ళు కాదుల్లా వాగులా కొట్టుకొచ్చే చేపల్ని వాటనికే వచ్చిర్రు అన్నట్టు ఇది గుత్తి మండలం లచ్చనపల్లి పెద్ద వంక అన్నట్టు మొన్న గట్టిగానే కురిసినాయి కదా వానలు దానికి వంక ఇట్లా పొంగంగానే ఊరోళ్ళంతా వంక దారెంకనే పట్టిరు అన్నట్టు చేపలు మస్తుగా కొట్టుకొస్తున్నాయట ఇక చూడుర్రే అబ్బా కుప్పలు తెప్పలు పడ్డాయి కదా చేపలు అమ్మర కొడక ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి కదా అనుల్లా బండి మీద పోతున్న అన్న మంచి ఊపు మీద ఉన్నాడు కదా నాలుగు చేపల్ని చేతిలో గట్టిగానే పట్టిండు ఇంటికి ఫోన్ కొట్టే ఉంటాడు మసాలా నూరి మంచిగా వేపుడు రెడీ చేసుకోమని అబ్బా కొన్ని చేపలు జీవంతోనే ఉన్నట్టున్నాయి ఎహ ఎంతసేపులే వాగేమడి పెద్ద చేపల మార్కెట్టే తయారైనట్టున్నది కదా ఈ తమ్ముడు మస్తు ఖుషి అవుతున్నాడు ఏందో చెప్తున్నాడు ఇందాం పటూర్రే మా ఊరిలో వంక ఉధృతంగా ప్రవహించి అందులో చేపలు బీభత్సంగా పడుతున్నాయి ప్రతి ఒక్కరికి అందరికీ దొరుకుతూ ఉన్నాయి ఎవరు మీదే లచ్చనపల్లి వంక లచ్చనపల్లి వంకన లచ్చనపల్లి వంకలు పెద్ద వంక ఎన్ని కేజీలు ఉంటాయి చేపలు ఒకటి ఒక్కొక్కటి 2 కేజీలు పైన పడుతుంది చూసిర్రు కదా తమ్ముడు సంతోషం అందరికి ఇచ్చలయుడిగా చేపలు దొరుకుతున్నాయట 1-2 కిలోలకు పైగానే ఉన్నాయట ఊపు మీద ఉండరా మరి అంత మంచిగానే ఉన్నది వానకాలం రైటే గాని ఇది కరోనా కాలం రా అయ్యా అందరూ జర పైలంగా ఉండాలి సోషల్ డిస్టెన్స్ ఉండి మూతికి మాస్కులు కట్టుకోవాలి అసలే ఆంధ్రాల కరోనా పడగిప్పి నాట్యం చేస్తుందని చెప్తుంటే వంకలో చేపలు వంక పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు బయట తిరిగితే ఎట్లా జనాలు ఆ ఇంత చేపల్ని తిన్నట్టే తింటది కరోనా అటెంక మీ ఇష్టం మరి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసు వాళ్ళు ఫోటో కొట్టి ఫైన్లు వేస్తారు కదా మనుషులు చాలా మంది రూల్స్ తప్పుతున్నారు ఫైన్లు కూడా తప్పించుకుంటున్నారు మనుషులు కాబట్టి తప్పించుకుంటున్నారు కానీ నోరు లేని జీవాలు ఎట్లా తప్పించుకుంటాయి ఆటికి కూడా ఫైన్లు వేస్తారు అధికారులు ఒరక్క సాయిలు నోరు లేని జీవాలకు ఫైన్లు వేసుడేంద్రు అవి ఎట్లా కడతాయిరా ఫైన్లు అంటారా అధికారులు తప్పు కూడా లేదు అందులో అసలు ముచ్చట ఏందో తెలుసుకోవాలంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వరకు పోవాల్సిందే ఇగో ఇది పురపాలక సంఘ భవనం ఇల్లెందు బోర్డు మంచిగానే కనపడ్డది కదా ఇంకో ఇజువలు చూపిస్తా చూడుర్రి కట్టేసిన మేకల్ని చూపిస్తున్నారు కదా మంచిగున్నాయి మేకలు 2 తెల్ల మేకలు 4-5 నల్లపోతులు ఉన్నట్టున్నాయి మేకల్ని కట్టేసుడు కూడా పెద్ద వార్తనేనా మా ఇంటికి ఇట్లా దొబ్బిందా ఏందంటారా వీటిని కట్టేసింది ఓనర్ కాదు ఇల్లెందు మున్సిపల్ ఆఫీసర్లు అన్నట్టు ఈ మేకలన్నింటికి ఫైన్ లేచిర్రు ఎందుకంటారా ఇగో రోడ్డు మధ్యలో డివైడర్ కనిపిస్తుంది కదా ఆ డివైడర్ మొత్తం షెట్లతో నింపిర్రు పర్యావరణ పరిరక్షణ గట్టిగానే పాటిస్తురు లే అంటారా నిజమే మరి తెలంగాణ సర్కారు ప్రతిష్టను పెంచే పథకమాయే గట్టిగానే పట్టుబట్టి మొక్కలు నాటిర్రు ఆ సంగతి మనకు తెలుసు గాని నోరు లేని జీవాలు ఆకలేస్తే మేత కోసం మే అనడం తప్ప కారు సర్కారు మానస పుత్రిక అన్న సంగతి వాటికి ఏం తెలుస్తాయి మంచిగా అందిన కాడికల్లా మొక్కల్ని పీకదినాయట ఇట్లున్నదా మీ కథ అని వాటిని కట్టేసి ఫైన్ లేచిర్రట పెద్ద నోట్లైనా నోటుకు అందితే చిత్తు కాగితం లెక్క నమిలి పాడేస్తాయి కదా ఈ ఎట్లా కడతాయి ఫైన్లు అంటే ఈ సారు అసలు కథ ఏందో చెప్తుండు జర మీరు కూడా అట్లనే ఈరోజు నిన్న నేను వేదాద్రి ప్లాంటేషన్ ఆరెంట్ కారణం వేసుకుని పోచున్నప్పుడు 3 మేకలు మీడియం ప్లాంటేషన్ తింటే కనిపించింది వెంటనే మున్సిపల్ సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేసి ఆ మేకలన్నీ కూడా తీసుకొచ్చి మా యొక్క ఫిల్టర్ బెడ్లో బంధం జరిగింది ఒక్కొక్క మేకకి 3000 రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది ఆ యొక్క యజమాని ఇంకా 3000 రూపాయల పెనాల్టీని సోమవారం సాయంత్రంలో కట్టినట్టయితే వేలం వేయడం జరుగుతుందని కూడా తెలియజేసినాము
విన్నారు కదా, ఒక్కో మేకకు 3000 ఫైన్ లేసిరట. ఇల్లెందు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదామని మేము దినాం శమటోడుస్తుంటే పశువులు వచ్చి పాడు చేస్తున్నాయి. ఇట్లా చేసుడు మంచిది కాదు. పశువుల యజమానులు ప్లాంటేషన్ వైపు వీటిని ఇడవద్దు అని ప్రచారం గట్టిగానే చేసిండ్రట. అయినా మేకలు మొక్కల్ని దినుడు చూసి ఇట్లా కట్టేసిరట. మేకల ఓనర్లు వచ్చి ఫైన్లు కట్టాలి, లేకపోతే ఏలం వేసుడే, ఇక మీ ఇష్టం అంటుర్రట. పశువులు కాసుకోవాలి, ఇట్లా బయటకొచ్చి మొక్కల్ని పాడు చేయకుండా కాపు కాయాలి కదా ఓనర్లు. ఈ విషయంలో మీరే జర జాగ్రత్తగా ఉండాలని ఏమంటారు? ఈ మందు పాడుగాను మీ తొక్కల కిక్కు కోసం మంది పానాలు తీస్తున్నారు కదరా. మనుషుల పానాలు అంటే లెక్కలేదా మీకు? మీ ఖజానా నిండనికే జనాన్ని కరోనాకి బలి పెడుతున్నారు కదరా నాయన. ఏమో పో, ఏంద్రా సాయిగా ఎవరి మీద గరం అవుతున్నావు అనుకుంటారు కదా. నేను కాదుల్లా, ఓ అన్న గరం అవుతున్నాడు, వైన్స్ బంధు పెట్టాలని దీక్ష కూడా చేస్తున్నాడు. ఎంత పని చేస్తున్నాడో కదా. అరే చంద్రిగా, ఓ కేసు బీర్లు తెచ్చిపెట్టు, మళ్ళీ ఈడ కూడా బంద్ చేస్తారేమో, మళ్ళీ మర్చిపోకు. మన దగ్గర దినం రాత్రి ఒక షాప్ దగ్గర జనాలు కలకలలాడతారంటే అది పక్కా మందు దుకాణం కాడనే. ఎప్పుడు దొరుకుతాయో దొరకవో అన్న ఆత్రంతోనే మందు తాగే అన్నలు కాళ్ళరిగేటట్టు నిలబడతారు. ఇక మందు దొరికితే వాళ్ళ సంతోషానికి అంతులేదనుకోరి. ఇక కొంతమంది అన్నలు ఉంటారు, దొరకకపోతే బ్లాక్లన్నా కొనుక్కొని తాగుతారు, కానీ మందు కడుపులో వడకపోతే మాత్రం ఆగరు. ఇక మన రెండు రాష్ట్రాలలో మందు మంచిగానే అమ్ముతున్నారు, ఆదాయం కూడా మంచిగానే వస్తుంది. దినం మన కాడికంటే ఆంధ్రాలో కరోనా కేసులు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఎంత పెరిగినా ఏమైనా కూడా తాగుడైతే మానలేమని మన మందు బాబులు గట్టిగానే కూర్చున్నారు. కరోనాకి విరుగుడు క్వార్టరే అన్నట్టు ఉంది మన మందు తాగే మహారాజుల తీరు. ఇక కాకినాడలో ఒక ఆయన దీక్ష చేస్తున్నాడు. మందు దొరుకుతలేదని దీక్ష చేస్తుండా అంటే మాత్రం మీరు పప్పుల కాలేసినట్టే. గీ కరోనా టైంలో అసలు మందు అమ్మొద్దు, అమ్మినా కూడా ఏన్నో ఊరికి దూరంగా ఉండాలి అని గీ అన్న ఒకరోజు దీక్ష చేస్తుండు. ఇంతకు ఈ అన్న ఎవరనుకుంటుర్రా? దూసర్లపూడి రమణారాజు, ఆంధ్రప్రదేశ్ మద్య నియంత్రణ పోరాట సమితి వ్యవస్థాపకుడు. అన్న, దీక్ష ఎందుకు చేస్తున్నావు, ఒక్కసారి మా ఊళ్ళతో చెప్పరా? అదే, మద్యం విక్రయాలను నిషేధించాలని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మద్య నియంత్రణ పోరాట సమితి నిరాహార దీక్ష ద్వారా కలెక్టరేట్లో ఈ యొక్క అల్టిమేటం లెటర్ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతూ ఉంది. సమితి ప్రధాన కార్యదర్శి అసలు షరీఫ్ గారు, కన్వీనర్ కాశీ బాలయ్య గారు ఈ రోజున ఈ నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, మూతికి మాస్కులు ధరించి మద్యం అమ్మకాలని మీరు నిర్వహణ చేయిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ మద్యం సేవించిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో స్పృహ కోల్పోయి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చేరడానికి వారు పూర్తి కారకులు అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారు ఈ బహిరంగ మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలి, ఈ కరోనా విపత్తు తొలగే వరకు కూడా. అదేవిధంగా ఈ దీపావళి సమయంలో బాణాసంచ మందుని మరి ఊరికి ఒకచోటనే ఒక ప్రాంగణంలో అనేక ఈ బాణాసంచ మందుల మీదటువంటి దుకాణాలు పెట్టి అమ్మకం ఎట్లాగైతే చేస్తామన్నారో, అదే రీతిగా మీరు అనుమతించినటువంటి మద్యం దుకాణాలని ఊరికి ఒకచోట మాత్రమే ఒకే ప్రాంగణంలో ఈ మద్యం దుకాణాలు ఉండేటువంటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ మద్యాన్ని మీరు అమ్ముకుంటే మంచిది సమాజానికి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇన్నారులా గదంట సంగతి, మందు షాపులు తెరవంగానే మన మందు బాబులు వచ్చి దుకాణం దగ్గర భౌతిక దూరం పాటిస్తలేరంట. ఇక మందు తాగినాక మాస్కులు కూడా పెడతలేరంట. అందుకే మా ఆంధ్రాల కేసులు కూడా పెరుగుతున్నాయని చెప్పి ఇట్లా ఒకరోజు దీక్షకు దిగిండంట. ముఖ్యమంత్రి జగన్ సారు మొత్తానికే మందు బంద్ చేస్తా అన్నాడు, ఇప్పుడేమో దీని గురించి అసలు వట్టించుకుంటలేడని గీ అన్న అంటున్నాడు. అన్న చేస్తున్న పని మంచిగానే ఉన్నది, కానీ మన ప్రభుత్వాలు వింటాయి, వాళ్ళకు వచ్చే ఆమ్దాని మొత్తం మందు మీదనే కదా. నీ ఆలోచన ఇన్నోళ్ళు ముఖం మీద పొగుడతారు, కానీ ఇగో మా సాయన్న లెక్కనే బ్లాక్ల తెచ్చి పెట్టుకుంటారు. డబల్ రేట్లు కాదు, 10 రెట్లున్నా గానీ కొనుడు మాత్రం మానరు. ప్రభుత్వాలకే కాదన్నా, జనాలల్లో కూడా నీ అంత ఫైర్ ఉంటేనే అవుతుంది. ఏమంటారు జనాలు? దునియా ముచ్చట్లలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్నాగా ఇక ముచ్చట్లయిందా వినుర్రి. పోలీసులు
పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, కరోనా వారియర్స్, జనాల పానాలు కాపాడనికే మనల్ని మీరు ఇంట్లోనే ప్రశాంతంగా ఉండుర్రి, ఫ్రంట్ లైన్లో ఉండి కరోనా అంటకుండా కాపు కాస్తాం అని ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిందే కదా. అయితే కాపు కాసే ఈ వారియర్స్కే కరోనా అంటుకుంది. అయితేనేం కొట్లాడి కరోనాని కథం చేసి వచ్చిర్రు కొంతమంది కాకి అన్నలు. మరి అటువంటి వాళ్ళకు ఎట్లా ఎలకని చెప్పిర్రు చూడుర్రి. అగో నాలుగో సింహాలు వస్తుంటే అందరూ పూలు చల్లుకుంటా సప్పట్లు కొడుతురేంది, ఏ శత్రువుతోనో పోరాటం చేసి విజయం సాధించరు అనుకుంటురులే. అవును, మీరు అనుకున్నది నిజమే. గీ పోలీస్ అన్నలు గెలిచింది మాత్రం కనిపించని శత్రువు కరోనాతోని. వీళ్ళందరూ గుంటూరు జిల్లా చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బారావు, నాదెండ్ల ఎస్ఐ నారాయణ రెడ్డి, మిగిలిన సిబ్బంది సుమారు నెలపాటు కరోనాతోని పోరాటం చేసి గిట్ల మళ్ళా కొలువుల చేరనికే వచ్చిర్రు. వీళ్ళకి గిట్ల ఘనంగా ఎల్కం చేసినవి మిగిలిన సింహాలు. నరసారావుపేట డిఎస్పీ వీరారెడ్డి సార్ కూడా జనాలకు కొన్ని మంచి ముచ్చట్లు చెప్పిండు. ఇందాం పారి. ప్రజాసేవే లక్ష్యంగా ఉన్నటువంటి మా అధికారులు సిఏ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరూ కూడా ధైర్యంతో కరోనా వ్యాధిని కూడా పోరాటం చేసి ప్రస్తుతం దాన్ని విముక్తులయ్యి విధి నిర్వహణ కోసం ఈరోజు ఉద్యోగానికి వచ్చారు. వారందరికీ మా సిబ్బంది, మేమంతా మా సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది తరఫున డిఎస్పీ ఆఫీసులో వారికి స్వాగతం పలికి వారిని తిరిగి విధి నిర్వహణకి పునరంకితం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంలో ప్రజలందరికీ మా విజ్ఞప్తి, కరోనా మహమ్మారి అంటు రోగం ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి విపత్తు, ఇది నిజం. కానీ దీనిని ఎదుర్కోవడానికి ఒకటే ఆయుధం, ఇంగ్లీష్లో పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. మనం సానుకూలమైన దృక్పథం పెట్టుకుని యోగా ఎక్సర్సైజెస్, ప్రత్యేకించి ఊపిరి బ్రీత్ ఎక్సర్సైజెస్ అంటే మనం ప్రాణాయామం అంటాం, ఇది చేయడం ద్వారా మనకి చాలా ఆరోగ్యం వస్తుంది. మనం ఎప్పుడూ కూడా భయాందోళనలకి లేకపోతే తీవ్రమైన ఉద్వేగాలకి లోను కాకూడదు. బావి తవ్వితే నీళ్లు ఊట పడుతుంది మనకు తెలిసిందే. రోడ్డు పక్క పొంటి సైడ్ కాల్వలు ఉంటాయి, వానలు పడితే మురికి నీరు గా కాల్వలంగా పోతాయి, మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఏందే సాయిలో తలాతోక లేకుండా ముచ్చటేందో మొదలుపెట్టినావు అంటారా? బావి తవ్వితే పడాల్సిన ఊట నడింట్లో పడుతున్నదట. రోడ్డు పక్క పొంటి పోవాల్సిన సైడ్ కాల్వల లెక్కనే ఇంట్లో నుంచి బయటికి కాల్వలు తీయాల్సి వస్తుందట. ఏంది కర్మ మార్గం అని ఒక్కటే గోస పడుతున్నారు జనాలు. ఈ ముచ్చట మొత్తం ఎరక కావాలంటే వనపర్తి జిల్లా దాకా పోవాల్సిందే. ఇక చూసిర్రా ఇంట్లో గచ్చే ఉన్నది, అయినా నీళ్లు ఊరుతున్నాయి కదా. ఎట్టాంటి కథ ఇది, ఏంది ఇది? ఓయమ్మ పెద్ద ఊట బావి లెక్కనే ఉంది ఇది కూడా. ఇల్లే గచ్చుకు కూడా అలుగుబడినట్టుంది కదా అనుల్లా. ఇగో ఇంట్లోకెళ్ళి కాల్వే తవ్విర్రు కదా నీళ్ళన్ని బయటికి పోనిక్కి. అమ్మా ఏంది కర్మ, ఇగో ఈ ఇంట్లో చూడుర్రే పాపం బొక్కెనతోని నీళ్లు పారబోస్తుంది. దినాం తోడుడు పారబోసుడే పన అనుల్లా. ఇదంతా వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో ఉన్న రంగసముద్రం రిజర్వాయర్ పక్కన ఉన్న ఊళ్ళో జరుగుతున్న ముచ్చట. అలా గోస్ ఎట్లున్నదనేది ఓ పెద్ద మనిషిని అడుగుదాం, ముచ్చట మొత్తం చెప్తాడు. శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నీటిమట్టం పూర్తి కాకమొదలే శ్రీరంగాపూర్లో రాత్రి పడ్డటువంటి భారీ వర్షానికి ఇళ్లలో పూర్తి స్థాయిలో ఊట రావడం జరుగుతూ ఉంది. చాలా ఇండ్లు కూలిపోవడం జరిగింది. ఇటు దీనిని పూర్వం నుంచి కూడా పునరావాసం చేయాలి. ఖచ్చితంగా ఎంతవరకు అయితే నీటి సాంద్రతకు కింది భాగంలో ఉందో శాస్త్రీయంగా విచారణ చేసి అధికారులు ఎంతవరకు ఎఫెక్ట్ అయితే అంతవరకు తీయాలని డిమాండ్ కూడా చాలా సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి, ఎందుకంటే చాలా గృహాలు పడిపోతూ ఉన్నాయి, నీళ్లు కక్కుతూ ఉన్నాయి, కనుక దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నిజమే కదా అనుల్లా, బతుకు సంసారంకు నీళ్లు కావాలి కానీ ఇట నీళ్లతోనే సంసారం అయితే ఎట్టనే? పునరావాసం కల్పించుడు ప్రభుత్వం బాధ్యతనే కదా. అన్నా నువ్వు డిమాండ్ చేసినట్టే ప్రభుత్వం స్పందించాలననే ఈ వార్త దునియా ముచ్చట్లల్లా గట్టిగా చెప్తున్నాం.
ఆ భద్రన్నా, ఏందో ఏ స్టూడియోలో ఉండగా ఫోన్ చేసినావు? ఏంది సర్పంచ్ మాట వింటలేడా? పంచాయతీ నిధులు బుక్కుతున్నాడా? నడి రోడ్డు నిలబెట్టి నిలదీయురే, ఆఫీసర్ని పిలిపించి రికార్డులు అన్నీ బయట పెట్టియురే. ఏంది భద్రన్నా, తెల్లారితే ముఖం ముఖం చూసుకునేటోళ్ళం కదా అని ఊరికి పెట్టాల్సిన అన్నీ బుక్కుతుంటే నిలబడి చూస్తావే? ఏహ, నలుగుళ్ళ నిలబెట్టి తగులుకోర్రే. నిజామాబాద్ జిల్లాలో ఒక ఊర్లో సర్పంచ్ను ఎట్లా నిలదీసిరో చూస్తే నీకు ఇన్స్పిరేషన్ వస్తుంది చూడు. ఇక మీరు కూడా చూడుర్రీ. ఇగో ఇది నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం మేనూరు అన్నట్లు గ్రామ పంచాయతీ ఆఫీస్ కనిపిస్తూనే ఉన్నది కదా. ఏందో జనాలు గూమిగూడిర్రు, గట్టిగానే లొల్లి పెట్టుకుంటున్నారుగా. ఈ పెద్ద మనిషితోని పిల్లగాడు ఓ రేంజ్లు అరుస్తున్నాడు. ఏందో జరసేపు ఇందాము. సర్పంచ్ అక్కడికైనా ఎక్కడ చూస్తాడు. ఏమీ లొల్లి పాడుగాను, ఏం సమజ్ అయితే లేదు. అసలు ఏంది కథ అని అరుచుకుంటే, ఇగో ఈ గుండ్రాయి లెక్కున్న పెద్ద మనిషి ఈ ఊరి సర్పంచ్ అంట. మధ్యలో గల్లా సొక్క వేసుకుని ఫోన్ ఒత్తుకుంటా కనపడుతున్నాడు చూడు. ఈయన ఆఫీసర్ అన్నట్టు. ఎదురుగా కొట్లాడుతున్న ఈ పోరడు ఆ గ్రామస్తుడు అన్నట్టు. ఎందుకు కొట్లాడుతున్నారు, ఆఫీసర్ ఎందుకు వచ్చిండు అని అడిగితే, గది చెప్పే ముందు మీకు ఈ ఊరి సంగతి ఎట్లున్నదో చూపించాలి. అబ్బా చూసిరానే రోడ్లు ఎట్లా పాడైనాయో. వానకాలంలో బురద కామనే గాని బురదలనే రోడ్లున్నట్టున్నాయి కదా. ఇట్లయితే రోగాలు రాకుండా ఉంటాయి. దోమలు పాడుగాను ముసరకుంటుంటాయా? అసలే కరోనా ఎటునుంచేటొచ్చి పాడైతుందో అర్థమైతలేదు. ఇది ఈ ఊరి పరిస్థితి. సర్పంచ్ ఏం పట్టించుకుంటలేడు, పంచాయతీ నిధులు అన్నీ బొక్కుతున్నాడు గాని ఊరికేం పెడతలేడట. ఈ పిల్లగాళ్ళంతా కూడి నిలదీసిర్రు, కలెక్టర్కు ఫిర్యాదు చేసిర్రట. ఈ ఆఫీసర్ వచ్చి ఏంది కథ ఎట్లా జరిగిందని అరుచుకుంటున్నాడు. ఆఫీసర్ ఏందో మాట్లాడుతూ ఇందాం పారే బాబు. నువ్వు అట్లా పద్ధతి కాదు, ఒక రికార్డు ఉన్నది, రికార్డు నా కస్టడీలో ఉన్నది. నేను రికార్డు వెరిఫికేషన్ చేసి మీరు చేసిన దానికి అది కరెక్టా కాదా ఏందనేది నేను విచారం చేస్తా. నేను ఒక పలకు పిలిచి అడగా చెప్పింది రికార్డా అని ఉంటుంది. గ్రామ పంచాయతీ రికార్డు నీకు తెలుసు కదా, నువ్వు సిస్టమ్ లో పని చేస్తున్నావు ఆయన తెలియదు, నీకు తెలుసు, నీకు సిస్టమ్ అనేది తెలుసు, అది ఏం జరుగుతుందో తెలుసు. దాని ప్రకారం రికార్డు నేను నా కష్టంగా తీసేసుకున్నాను. మీ గ్రామ పంచాయతీ లేదు నా దగ్గర ఉన్నది, నేను అదంతా క్షుణ్ణంగా పరిశీలన చేసి అది ఏది ఉంటుంది మీరు రాసిన దానికి అది ఏమున్నదని చూసుకుంటా, చూసి దాని చర్యకు వస్తాను. విన్నారుగా, మీరిచ్చిన ఫిర్యాదుకు తగ్గట్టే అన్ని లెక్కలు చూసి సర్పంచ్ సంగతి ఏందో చూసుకుంటా మీరు ఉడుకు రక్తంతోని ఉరుకులాడకుర్రి, అన్ని పద్ధతి ప్రకారం చేయాలని చెప్పిండు. తెల్లారితే ముఖం ముఖం చూసుకోవాలని ఊరికి పెట్టాల్సిన రొక్కం ఇంట్లో బీరు వాళ్ళకి నూకుతున్నాడట. ఆఫీసర్ ముంగట తమ్ముడు గట్టిగానే మాట్లాడుతున్నాడు. తమ్ముడు, అసలు సర్పంచ్ ఏం చేసిండో చెప్పు. అక్కడ అవినీతి జరిగింది. సెకండ్, బల్బులు కొన్నట్టు మేము మెన్షన్ చేసినాం 380, అవి జనవరి మంత్ లో తీసుకున్నారు. బిల్లులు కూడా జనవరి ఉన్నాయి, 122 స్తంభాలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకున్నాం సార్. అయితే 350 ఓన్లీ జనవరి మంత్ లో తీసుకున్నాం. అంటే అంతకు ముందు కూడా నిజాం ఇప్పుడు సార్ 1 ఇయర్ వారంటీతో తీసుకుంటాం. రీప్లేస్ చేయాలో మనమే చెప్తాం గవర్నమెంట్ వాళ్ళ. రీప్లేస్ చేయడం 380 కొనాల్సిన అవసరం ఏముంది? 380 అంటే దాంట్లో కూడా ఎంత అవినీతి కౌంట్ ఉంది, అది మెన్షన్ చేసినాం. సెకండ్, మురికి కాలువలు ప్రతి నెల బోరు కంప్లీట్ కాదు, మాట్లాడమే నేను మాట్లాడతాను. ఓకే, మురికి కాలువలు మార్చి నెలలో 4 సార్లు, ఏప్రిల్ నెలలో 4 సార్లు, ఇలా మొత్తం ఇన్ని నెలల 16 నెలల మీ దాదాపు ఒక 3 నెలలు తప్ప ప్రతి నెల మీకు జిరాస్ కాపీ అటాచ్ చేసినాం సార్. 3 నెలలు మాకు రాలేదు.
ఒకటి మూడు నెలలు కాదు ప్రతి నెల నాలుగు సార్లు తీసిందంటే ఇక్కడ ఇంతమంది అని అడగండి ప్రతి నెల నాలుగు సార్లు ఎప్పుడు మొరీలు తీసాం మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి తీసింది అయితే దాంట్లో మొత్తం కంప్లీట్ లక్ష చేంజ్ ఉంది ఓకే దాంతో మోటార్ మోటార్ లేపడానికి దించడానికి మాక్సిమం గల్లీలు ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు అమ్మా ఇన్నరానే చిన్న ఊళ్ళనే ఇంత పెద్ద అవినీతి తిమంగళం ఉన్నదంటే ఇంక రాష్ట్రంలో ఇంకెన్నున్నాయో పో తమ్ముడు నీలాంటి వాడు ఊరికొక్కడు ఉంటే చాలు హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు చూసారు కదా ఇట్లునే దునియా ముచ్చట్లు రేపు ఇదే ఏళ్లకు మరిన్ని మంచి మంచి ముచ్చట్లు తీసుకొస్తా అప్పటిదాకా ఉంటా మరి శరార్ది.